नमस्कार श्रीनिवास गारु नमस्कार सर सर भारिया बाधित संघम अध्यक्षुलु मीरु भारिया बाधित संघम अने पेरु चेप्पगाने एदुटोळ्ळकी कोद्दिगा हास्यास्पदंगा उंटदि नव्वोच्चे विधंगा उंटदि इलांटि संघान्नि मीरु एर्पाटु चेशारु ई संघं एर्पाटु चेयडानिकि मीकु ए परिस्थितुलु प्रोत्साहिंचायि अनेवि क्लुप्तंगा चेप्पंडि నాకు 2010 సంవత్సరంలో ఇదే కరీంనగర్ జిల్లాలో ఒక అమ్మాయితో నాకు పెళ్లి జరిగింది సార్ ఆమెకు గతంలో జరిగినటువంటి వివాహాన్ని వాళ్ళు దాచిపెట్టి భర్త ఉండగానే నాతో వాళ్ళు పెళ్లి చేయడం జరిగింది ఆ తదనంతరము ఆమె మొదటి వివాహం గురించి మాకు తెలియజేయడం కొంతమంది మిత్రుల ద్వారా తెలియడం జరిగింది దాని గురించి నిలదీస్తే మా కుటుంబంలో గొడవలు జరిగాయి ఆ గొడవల వలన మా నాన్నగారు కూడా చనిపోవడం జరిగింది మన మానసిక వేదనతో అటువంటి తరుణంలో నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు కూడా నాకు ముందుకు రాలేదు నేను ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఇప్పుడు మాకు ఉన్నటువంటి కర్మ 2000 పిఎస్ లో ఎవరు కూడా పట్టించుకోలేదు ఆ తర్వాత మేము ప్రైవేట్ కంప్లైంట్ కర్మర్ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది దాన్ని కూడా నీరు గార్చే ప్రయత్నం చేశారు పోలీస్ వాళ్ళు అటువంటి తరుణంలో నేను పూర్తి ఎవిడెన్స్ తోని నేను మీడియా ముందుకు రావడం జరిగింది ఫస్ట్ ఆమె భర్త ఫోటోలతోని సెకండ్ టైం ధర్నాలో ఆమె భర్తను మీడియా ముందుకు నేను తీసుకురావడం జరిగింది అప్పుడు కొంతమంది పాత్రికేయ మిత్రులు ముఖ్యంగా సాక్షి రిపోర్టర్ అప్పుడు గుంటపల్లి స్వామి అని కెమెరామెన్ ఉండే తను నీలాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు నువ్వు మనోనిబ్రంతో నిన్ను ముందుకొచ్చావు మరి అటువంటి వాళ్ళకు కూడా నువ్వు స్ఫూర్తిదాయకంగా ఉండాలి ఆ రకంగా నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పేసి నన్ను అనడంతో నిన్ను ఆలోచించి ఈ తెలంగాణ భార్య బాధితుల సంఘం నాలాంటి వాళ్ళ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఈ తెలంగాణ భార్య బాధితుల సంఘంలో ఈ సమస్యలను పరిష్కారం చేయడం కోసం లాయర్లు కావాలి మా భార్యాభర్తల సంఘంలో లీగల్ కంపెనీ అనేది కూడా ఏర్పాటు చేశాము వారి యొక్క సమిష్టి కృషి వల్ల అనంటే వారి యొక్క ఆ కేసుకు సంబంధించి పూర్వాపరాలు పరిశీలించి ఎలా వెళ్తే బాగుంటాయని చెప్పేసి లీగల్ కంపెనీని అప్రోచ్ అయిన తర్వాత మేము లీగల్ స్టెప్స్ తీసుకుంటాము బాధితులకు అండగా ఉండి మేము ఈరోజు ముందుకు వెళ్తున్నాం ఇప్పటివరకు ఎన్ని సమస్యలను పరిష్కారం చేశారు సార్ మీరు ఇప్పటివరకు మాకు 2015-16 నుంచి ఇప్పటివరకు మాకు 150,000 పైచిలకు మమ్మల్ని అప్రోచ్ అవడం జరిగింది 110,000 మందికి మేము న్యాయం చేశాము ఇంకో 30,000 కేసులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి మేము చెప్పిన విధంగా వాళ్ళు వెళ్ళి బాధితులు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము చెప్పిన విధంగా ఏ రకంగా అయితే సజెషన్ ఇచ్చామో వాళ్ళు ఆ రకంగా వాళ్ళు వెళ్ళి సఫలీకృతం అయ్యారు మీ బంధువుల్లో గానీ మీ ఫ్రెండ్స్ లో గానీ మీరు ఏదైనా అవమానాలకు గురవడం జరిగిందా చూడడం జరిగింది సార్ చాలా వరకు చాలా కేసులలో ఇటువంటి అంటే మమ్మల్ని కూడా బెదిరింపులకు పాల్పడే సంఘటనలు చాలా ఉన్నాయి అదేవిధంగా మహిళా సంఘాలు ఉన్నాయి మహిళా సంఘాలు వారు భార్యలకు రక్షణగా వాళ్ళు వచ్చేది ఆ రకంగా మేము మధ్యప్పుడు మమ్మల్ని చులకనగా చూసి మమ్మల్ని అగౌరవపరిచినటువంటి సంఘటనలు ఉన్నాయి కానీ తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా మేము చేసి మా యొక్క సంఘం చేస్తున్నటువంటి కౌన్సిలింగ్ విధానం వాళ్ళకి నచ్చిన తర్వాత వాళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది సార్ సాధారణంగా మీ దగ్గరకు వచ్చే సమస్యల్లో ఈ భార్య బాధితులు ఎటువంటి కారణాలు చెప్తూ ఉంటారు ఏ సమస్యలు పట్టుకొని మీ దగ్గరకు వస్తుంటారు పెట్టి పెట్టి డిస్క్యూర్స్ తోనే మా దగ్గరికి వస్తారు సార్ చిన్న చిన్న కారణాలు మీ అమ్మ ఇట్లా అన్నది మీ నాన్న ఇట్లా అన్నాడు మీ ఆడబిడ్డలు ఇట్లా అన్నారు మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు వాళ్ళను మీరు నిలదీయండి అని చెప్పేసి చిన్న చిన్న సమస్యలతోనే అదేవిధంగా ఒక భర్తకు తన డ్యూటీ వల్ల వాళ్ళ పేరెంట్స్ అంటే ఒక ఫంక్షన్కి అటెండ్ కావాలి అటువంటి సమయంలో వాళ్ళకు లీవ్ దొరకకపోవడం వల్ల కూడా వాళ్ళు వెళ్ళలేని సందర్భాలు ఉంటాయి వారి యొక్క డ్యూటీ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఫైర్ ఆఫీసర్స్తోని కూడా అటువంటి సందర్భాలలో వాళ్ళ పని ఒత్తిడి వల్ల వాళ్ళు రాలేకపోతే కూడా అది కూడా చిన్న చిన్న కారణంగా అది చినికి చినికి గాలివానగా కూడా మారి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే టీవీ సీరియల్స్ ముఖ్యంగా టీవీ సీరియల్స్ అందులో అతకు కోడలకు జరుగుతున్నటువంటి గొడవలను వాళ్ళు చూసి
అవి నేర్చుకొని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది భర్తలు వారు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నారు. అటువంటి సందర్భాలలో కూడా వాళ్ళు తర్వాత మా భర్తకు 5 లక్షలు ఇచ్చాం, 10 లక్షలు ఇచ్చాం, 20 లక్షలు ఇచ్చామని చెప్పేసి తప్పుడు వరకట్నం వేధింపుల కేసులు కూడా పెడుతున్నారు వారు వినకపోవడం వల్ల. ఇవన్నీ జరుగుతుంది, కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి ఇవే కారణం. శ్రీనివాస్ గారు, పెద్ద మనుషులు పంచాయతీలు కూడా నిర్వహిస్తూ ఉంటారు, అలాంటి కేసులు కూడా మీ దగ్గరకు వస్తూ ఉంటాయి, అక్కడ పరిష్కారం అవ్వకుండా మీ దగ్గరకు వస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఇరువైపుల వ్యక్తుల వైఖరి ఎలా ఉంటుంది? అబ్బాయి వాదనలు అబ్బాయికి ఉంటాయి, అమ్మాయి వాదనలు అమ్మాయికి ఉంటాయి. అమ్మాయి తరపున వాళ్ళు తాగుతున్నాడు, మా అమ్మాయిని హింసిస్తున్నాడు అని చెప్తారు, అలాంటప్పుడు మీరేం చెప్తారు? అటువంటి సందర్భంలో సమస్య యొక్క డెప్త్ ఎంత ఉంది అని చెప్పేసి ఇరు పార్టీలను కూర్చోబెట్టి ఒకరి సమస్య తర్వాత ఒకరిది విని వారి యొక్క సమస్యలు ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి డెప్త్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని వాళ్ళకు సర్ది చెప్పే ప్రయత్నమే చేస్తాం. అందులో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, వాటిని సరిదిద్దే బాధ్యత మేము పూర్తి బాధ్యత తీసుకొని భార్య బాధ్యతలను అటు భర్త బాధ్యతలను కూడా అంటే భార్యలను కూడా వాళ్ళకు కూడా సర్ది చెప్తూ భర్తలకు కూడా వాళ్ళు చేసేటటువంటి తప్పులను వాళ్ళని కూడా సరిదిద్దుతూ వాళ్ళ మధ్య సమన్వయం కుదుర్చడానికి మేము ముందుకు వెళ్తున్నాం. శ్రీనివాస్ గారు, మీ దగ్గరకు వచ్చే కేసులన్నింటిలో మీరు ఎక్కువ శాతం కలుపుదామనే చూస్తారు కదా, విడాకుల వరకు తీసుకెళ్లే పరిస్థితి అయితే ఎక్కువ ఉండదు. అవును. అలాంటి కొన్ని సందర్భాలు వాళ్ళు ఇంకా కలిసి ఉండడం కూడా అనవసరం అని మీకు అనిపిస్తుంది, మీ టీం మెంబర్స్ కనిపించినప్పుడు విడాకులు తీసుకోమని సలహా ఇస్తారు. అలాంటి సందర్బాల్లో పిల్లలు ఉండుంటే కనుక ఆ దంపతులకి, ఆ పిల్లల యొక్క బాధ్యతను ఏ విధంగా మీరు చూపిస్తారు? సార్, అది చాలా సందర్భాల్లో వాళ్ళ సమస్య ఎంత డెప్త్గా ఉందో అది పరిశీలించిన తర్వాత వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళ పెద్ద మనుషులను వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచిస్తూ మేము ముందుకు వెళ్తాం సార్. కొన్ని సందర్భాలలో మాకు కూడా అంటే ఇరు పార్టీలు వినరు, అంటే మన పార్టీ భార్యాభర్తలకు సంబంధించిన రక్షణ ఏర్పడినటువంటి ఈ సంఘం కాబట్టి వాళ్ళు వినని సందర్భాలు కూడా ఉంటాయి. కానీ పలు రకాలుగా వాళ్ళ పెద్ద మనుషులను కూర్చోబెట్టి వాళ్ళకు సమన్వయం అనేది ఏర్పాటు చేసి ఆ రకంగానే ముందుకెళ్తున్నాం సార్. మరొకటి సార్, ఈ మధ్య కాలంలో ఈ కరోనా కాలంలో ఇంటి దగ్గర ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు పనిచేసే వాళ్ళు అయినప్పటికీ ఉద్యోగాల రీతిగా ఇంటి దగ్గరే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు చాలా మంది. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ ఈ భార్యాభర్తల సమస్యలు వస్తున్నట్టు పేపర్లలో వాటిలో చూస్తున్నాము. ఇలాంటి కేసులు మీ దగ్గరకు వచ్చాయా? ఇలాంటి వాటికి ఎటువంటి పరిష్కారం చేశారు మీరు? ఎటువంటి చాలా వరకు చాలా వచ్చాయి సార్ మాకు. అటువంటి సందర్భంలో మేము కేసు ఏ రకంగా ఉంది, వాళ్ళ సమస్యలు అంటే భార్యాభాయితుడు ఇటువంటి సందర్భాలలో కూడా ఆత్మహత్యలు చేసుకునే విధంగా కూడా వాళ్ళు ప్రేరేపించినటువంటి సంఘటనలు ఉన్నాయి సార్. వాటిని కూడా మేము వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అటువంటి సంఘటన జరగకుండా మేము చూసినాం సార్. ముఖ్యంగా ఏంటి అంటే వేరే భార్యాభర్తల గొడవల వల్ల వారికి వారి భవిష్యత్తు తరాలు అనేటువంటి పిల్లలు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాన్ని కూడా మేము ఆ కోణంలో కూడా ఆలోచించి వారి యొక్క బంగారు భవిష్యత్తు బాటలు వేయాలనే ఉద్దేశంతో భార్యాభర్తల మధ్య సమన్వయం అనేది కుదర్చడానికి మేము ప్రయత్నిస్తూ తెలంగాణ భార్యాభర్తల సంఘం ముందుకెళ్తుంది సార్. శ్రీనివాస్ గారు, అసలు సమస్య అనేది మొదలవ్వకుండా సమస్య వచ్చిన తర్వాత వాళ్ళకు వాళ్ళుగా పరిష్కారం చేసుకోవడం కోసం మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఏదైనా కూడా భార్యాభర్తలు సమస్య ఏదైతే వాళ్ళకు వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే విధంగా వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్ సార్. ఆ సమస్య గురించి వాళ్ళు ఒకరికొకరు పరస్పరంగా వాళ్ళు చర్చించుకొని మూడో వ్యక్తి జోక్యం లేకుండా ఆ సమస్యకు పరిష్కారం చూపెట్టుకునే విధంగా వాళ్ళు ముందుకెళ్తే బాగుంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఎవరికైనా భార్యాభర్తలకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కుటుంబం అన్న తర్వాత. ఆ కుటుంబ బాధ్యతను ఒక బాధ్యతగా గుర్తించి ఒకరినొకరు పరస్పరంగా గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే మన కుటుంబ వ్యవస్థ అనేది చిన్నభిన్నం కాకుండా ఉంటుంది అనేది మా యొక్క అభిప్రాయం సార్. ఇప్పుడు స్త్రీ పురుషులకు సమానమైన చట్టాలు లేవు సార్, చట్టాలు లేవు. దానికి చట్ట సవరణ అనేది జరగాలి. అంటే 498A తరహాలో పురుషులకు కూడా 498B అటువంటి తరహా ఒక సెక్షన్ అనేది ఏర్పాటు చేయాలి. అంటే డొమెస్టిక్ వైలెన్స్ ఒక లేడీసే కాదు,
భార్యలే కాదు భర్తలు కూడా అనుభవిస్తున్నారు. మేజర్ గా గురయ్యేది మేజర్ గా భర్తలే సార్. అటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం కూడా చట్టసభలలో ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి చట్టం దృష్టిలో అందరూ సమానమైన భావన అనేది కలిగించాలి. కానీ భారతీయ వైవాహిక వ్యవస్థలో ఆ దురదృష్టమో ఏదో కానీ సెక్షన్ టూ బ్రిటిషర్స్ కాలం వాళ్ళు ముందు తీసుకెళ్తున్నారు. అమాండ్మెంట్ దిశగా వాళ్ళు ఆలోచించడం లేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా స్త్రీకి అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. కానీ పురుషునికి అన్యాయం జరుగుతలేదు అని జరుగుతుందని చెప్పిన సందర్భాలు ఎక్కడ కూడా లేదు. ఆఖరికి చట్టసభలలో మెజారిటీ పీపుల్స్ పురుషులు ఎక్కువ ఉన్నా కూడా దీని గురించి ఆలోచించడం లేదు. కాబట్టి పురుషులు అంటే చట్టసభలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ అటు లోక్సభ సభ్యులు కానీ వారు ఈ చట్ట సవరణకు పూనుకోవాలి. చట్టాలలో సమానమైన చట్టాలు సృష్టించడానికి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను చాలాసార్లు నేను పార్లమెంటు సభ్యులకు ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా వారికి స్పందించకపోవడంతో నేను గత 2018 శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా తో నేను ఈ యొక్క స్త్రీపురుషులకు సమానమైన చట్టాలు తీసుకురావాలనే చట్ట సవరణకు ఏకైక మార్గం రాజకీయ వేదికనే అని భావించి నేను ముందుకు రావడం జరిగింది. ఆ రకంగా నా బాయసిని వినిపించారు. అదే ఉద్దేశంతో మనకంటూ ఒక ప్రత్యేకమైన మన బాయసిని వినిపించడానికి రాజకీయ వేదిక అనేది అవసరమని భావించే ఒక రాజకీయ పార్టీ ఉద్దేశంగా మేము అడుగులు వేశాము. ఇండియా జనపక్ష పార్టీ అనే ఒక సరికొత్త పార్టీని మేము ముందుకు తీసుకొచ్చాము. ఇప్పుడు నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నాను. ఇది జాతీయ స్థాయిలో మేము ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. జాతీయ పార్టీ కూడా మేము ఆవిర్భవించింది. మాకు ఎలక్షన్ సింబల్ కూడా మాకు కేటాయించారు, కాకర గుర్తు. ఓకే శ్రీనివాస్ గారు, మీరు చాలా ధైర్యంగా ఒక సంస్థని భార్యా బాధితుల సంఘం అని చెప్పి ఏర్పాటు చేసి చాలా మంది మిమ్మల్ని హేళన చేస్తుంటారు, కామెడీ చేస్తుంటారు. ఇవన్నీ తట్టుకొని మీరు ఇంతకాలం నుంచి ఈ సంఘాన్ని రన్ చేస్తూ దాదాపు 150,000 కేసులు మీరు పరిష్కారం దృష్టిగా తీసుకెళ్లారు అంటే చాలా గొప్ప విషయం. మొదట్లో మీరు ఏదైనా అవమానాలు పేస్ట్ చేసి ఉండొచ్చు, కానీ మీరు చేసే ప్రయత్నం మాత్రం చాలా గొప్పది, మిమ్మల్ని అభినందించక తప్పదు. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, కదలికతో మీ టైం కొంత స్పెండ్ చేసి మీరు నడుపుతున్న ఈ సంఘం గురించి మరిన్ని వివరాలు మాకు అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్.